Please like, share and subscribe our channel for more videos. Jagan Reddy CM ante raitala sambandhinchina CM ga maniki aina oka moorthudu aina oka rowdy aina oka person leader ani kuda manu cheppochu oka person CM ga vatte ee roju mana raita kashtalu kuda telusukolekapoyaru mana raita bitta mana chandrane kavatte mana raita kashtalu telusukoni raitulku andaga nilabadina vyakti mana anna chandranna ఆరో చంద్రబాబు నాయుడు గారు ఓటే చేశారు మనకి రైతులకు అన్ని రకాలుగా డ్రిప్పులు కానీ స్ప్రింక్లర్లు కానీ ట్రాక్టర్లు కానీ ఎరువులు కానీ మోటార్లు ఎవరైనా పాత మోటార్లు ఉంటే తీసి కొత్త మోటార్లు ఇవ్వడం కానీ ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా రైతులకి ఆదుకునే నాయకుడు మన అన్న చంద్రన్న చిత్తంతా ఇస్తున్నామన్నారు బటన్ సీఎం కదా బటన్ ఏ విధంగా నొక్కితే మనం అందరం అనుకున్నాం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ మనం పడినాయని ఆ బటన్ సీఎం చెప్పారు రాష్ట్రంలో ఉండే రైత సోదరులందరికి అనంతపురం జిల్లాలో ఉండే రైతులందరికి ఎక్కువ శాతం మేము డ్రిప్ ఇస్తున్నామన్నారు ఇక్కడ ఉన్నారు మా రైత సోదరులు మీకు ఎవరికైనా సరే డ్రిప్ వచ్చిందా సబ్సిడీ ఎవరికైనా వచ్చిందా వచ్చిందని ధైర్యంగా మీరు చెప్పగలరా ఇదేయా మీ ప్రభుత్వం రాణి చూద్దాం నా రాష్ట్ర నియోజకవర్గంలో నేను మంత్రి అయిన తర్వాత ఎంత డెవలప్ చేశాను విషయం మీకు కళ్ళకు కనపడలేదా నువ్వు నడుస్తున్న రోడ్డు నాది నువ్వు తాగుతున్న నీళ్ళు నాది నువ్వు ఎక్కడ పోయినా కూడా రోడ్లు ఈరోజు మెల్లగా స్లోగా పోతున్నావు నువ్వు చక్కగా పోతున్నావు దడదంతా లేకోకుండా ఆ రోడ్లు ఎవరేశారయ్యా ఇంకా ఉన్నాయి 35 రోడ్లు ఇక్కడ సభలో చెప్తున్నా 35 రోడ్లు కేబీ శాంక్షన్ అయినాయి ఆ రోడ్లు కూడా మొదలు పెట్టాం మళ్ళీ ప్రభుత్వం పోయింది ఆ 35 రోడ్లు కూడా మరి నువ్వు ఎందుకు చేపించలేకపోతున్నావు నువ్వు దాంట్లో కూడా కమిషన్ మళ్ళా 4 కోట్ల వాళ్ళని అడగడం వాళ్ళు వెనకపోవడం మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రావడం అవన్నీ విషయాలు ఎవరికి జనాలకు తెలియదా నువ్వు కమిషన్ లో ఏది అడగపోతే ఈ రోజు వాళ్ళందరూ వచ్చి రోడ్లు ఎందుకు ఎయిరయ్యా మళ్ళా ఈ రోజు వారం నుంచి వాళ్ళందరూ వచ్చి రోడ్లు వేస్తున్నారు ప్రతి ఒక్క టెంకాయ పట్టిన టెంకాయ పరిటాల సునీతమ్మను గుర్తుపెట్టుకొని నువ్వు పట్టాలని ఆ గేట్ లో కూడా నీళ్ళు లీకేజ్ లేకపోతే ఉంటాయి మరి 30,000 నువ్వు టెండర్లు వేస్తావా మరి 30,000 రూపాయలు నువ్వు ఇవ్వలేకువా 30,000 రూపాయలు పెట్టి పేరోల్ ప్రాజెక్ట్ నువ్వు నీళ్లు నిలిసేటట్లా చేయలేని వ్యక్తి రాప్తా నియోజకవర్గం ఏం అభివృద్ధి చేస్తావయ్యా అని ప్రకాష్ రెడ్డిని కూడా మేము అడుగుతున్నాం అయ్యా ప్రకాష్ రెడ్డి ఏదైనా ఉన్నా రాజకీయాలు వేరే వ్యక్తిగతంగా మాట్లాడు ఏదన్నా ఉన్నా మనము మనము చూసుకుంటాం అంతేగాని ప్రజల మీద మీరు రుద్దొద్దండి రాప్తా నియోజకవర్గం డెవలప్ చేసే దాంట్లో సునీతమ్మ కన్నా నేను బాగా చేయాలనేది నువ్వు పోటీ పడు అంతేగాని వేరే రకంగా పోటీ పడద్దు అన్ని విషయాలు నాకు తెలుసు దందాలు ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు నువ్వు సంపాదించినావు అని అన్ని తెలుసు ఏదో సునీతమ్మ మీద రివర్స్ మాట్లాడితే నాకేదో మంచి పేరు చెందాల జగన్ రెడ్డి దగ్గర మంచి పేరు వస్తుంది అనుకోండొచ్చు పని ఉంది సంస్కారం లేదు చదువు లేదంటారు అవునయ్యా నాకు చదువే లేదు నీకు చదువు ఉంది మీ నాయన మీ అమ్మ పెద్ద పెద్ద చదువులు చదివించవచ్చు నాకు చదువు లేకపోయింది నాకు సంస్కారం ఉంది నీకు సంస్కారం ఉందా నీకు చదువుకున్న వ్యక్తి నీకు సంస్కారం ఉందా ఆడవాళ్ళని ఏ విధంగా మాట్లాడాలనే గౌరవం లేని వ్యక్తి నువ్వు అని ప్రకాష్ రెడ్డి గారు తెలియజేస్తున్నావు ఇంకొకసారి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఊరుగా ఉండే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్